కార్యక్రమానికి సంబంధించిన విషయాలను విశేషాలను మీ అందరికీ తెలియజేసే నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, సినీ ప్రముఖులకు, అతిథులు శ్రీ కృష్ణవంశి గారు, డాక్టర్ గురువారెడ్డి గారికి, అలాగే శ్రీరామ్ శాస్త్రి గారికి, యోగేశ్వర్ గారికి, ప్రతి ఒక్కరికి, మా స్పాన్సర్స్ ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం కలుపుతున్నాము. ఒక్కసారి మీ రెండు చేతులు కలిసి చిన్న సౌండ్ చక్కటి జోడైతే ఈ కార్యక్రమానికి కూడా ఒక చిన్న అందం వస్తుంది. థ్యాంక్ యూ. సిరిగొమ్మల సీతారామ శాస్త్రి గారు, ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు, సాహిత్య ప్రేమికులు ఎవ్వరూ ఉండరు. దాదాపు 35 ఏళ్ళ ఆయన ప్రస్థానంలో ఆయన ఎన్నో వేల పాటలు రచించి మనందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప రచయిత. మరి నా విశ్వాసం కథనం, ఈ కార్యక్రమం ఏంటి, ఇందులో ఏవే ఉంటాయి అన్న విషయాలను మీకు తెలియచెప్పాలనే ఉద్దేశంగా చెప్పాను. ఆయనతో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, గాయని గాయకులు పనిచేశారు. శాస్త్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అనుభూతులను పంచుకునేటువంటి కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కథనం. పేరు ఎలా ఉందో ఒకసారి అందరూ చెప్పాలి. గతంలో కళాకపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారితో విశ్వనాథానికి అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి శ్రీ లయ ఫౌండేషన్, ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ కార్యక్రమం ఎంత మంచి సక్సెస్ సాధించిందో కూడా అందరికీ తెలుసు. ఇది కేవలం టీవీలో మాత్రమే కాదు, యూట్యూబ్ లో కూడా ఎన్నో లక్షల వ్యూని కూడా సంపాదించుకుంది. మరి మరొకసారి సీతారామ శాస్త్రి గారి పాటల్ని, వారి వ్యక్తిత్వాన్ని సరికొత్తగా ఆవిష్కరించేటువంటి కార్యక్రమం ఈ నా ఉచ్ఛ్వాసం కథనం. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో నేను కూడా ఒక చిన్న భాగం అయినందుకు నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత చక్కటి కార్యక్రమం షూట్ చేశారు, అయిపోయింది షూటింగ్ అంతా, ఇది ఎందులో టెలికాస్ట్ చేయాలి? ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎంతో విలువ ఉంది. ఇంత చక్కటి విలువైన కార్యక్రమాన్ని ఎక్కడ టెలికాస్ట్ చేయాలి అన్నటువంటి ఒక క్వశ్చన్ మా మైండ్ లోకి వచ్చిన తర్వాత వెంటనే గుర్తొచ్చిన పేరు ఉన్నత విలువలతో కూడినటువంటి సంగీత సాహిత్యానికి ఎప్పుడూ పెద్దపీట వేసేటువంటి ఛానల్ ఏదైతే ఉంది అంటే అందరూ ఒప్పుకోవాల్సిన పేరు ఈటీవీ. మరి ఈటీవీలో ఈ కార్యక్రమం మే 19 నుంచి ప్రతి ఆదివారం ఉదయం 9:30 దాదాపుగా వచ్చే వారం నుంచి 52 వారాలు ప్రసారం కాబోతుంది. సో దీనిని, ఈ కార్యక్రమాన్ని, నా ఉచ్ఛ్వాసం కథనం కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలి, చూడాలి, వీక్షించాలి, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు నా ఉచ్ఛ్వాసం కథనం ఈ కార్యక్రమాన్ని గురించి మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ విలువైన సమయాన్ని మా అందరికీ కేటాయించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా ఉచ్ఛ్వాసం కథనం ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని డ్రెస్సెస్ ని ఒక వీడియో రూపంలో డిజైన్ చేసి ముందుగా మీ అందరికీ చూపించబోతున్నాం. మరి ఆ వీడియోని ఎవరు లాంచ్ చేయబోతున్నారు అంటే, నేను ఆయన గురించి చెప్పిన తర్వాత మీరు ఇట్టే చెప్పగలరు. ఒక సినిమా చూసిన తర్వాత ఓహో ఫ్యామిలీ ఇలా అంటే ఎంత బాగుంటుంది కదా, ఇంతమంది ఒక ఫ్యామిలీలో అంటే ఎంత కలకలాడుతూ ఉంటుంది, సరేలే మాకు అదృష్టం లేదు అని అనుకుంటూ ఉంటాం. అంటే ఒక ఫ్యామిలీ బంధాలను ఒక అద్భుతంగా ఎలివేట్ చేసే సత్తా ఉన్నటువంటి డైరెక్టర్, అలాగే ఒక దేశభక్తిని చాటు చెప్పాలంటే ఆయన సినిమాలకే సాధ్యం, అలాగే ఒక ప్రేమలో ఉన్నటువంటి పవిత్రతను వెలుగేట్ చేయాలన్నా అది ఆయనకు, ఆయన సినిమాలకే సాధ్యం. 20 ఏళ్ళ ఆయన సినీ ప్రస్థానంలో 20 సినిమాలతో టాప్ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆయన ఒక నక్షత్రం లాంటి వారు, మా కృష్ణవంశి గారు. ఆయనంటే అందరికీ అభిమానం అండి. ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త డైరెక్టర్ల కన్నా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ కన్నా అందరికీ కూడా కృష్ణవంశి గారు అంటే ఒక చిన్న ప్రేమ, ఒక అభిమానం, ఒక ఇన్స్పిరేషన్. మరి వారికి మైక్ అందజేస్తే వారు ఒక్కసారి వీడియో, అంటే మా టీజర్ ని లాంచ్ అయినటువంటి చిన్న డైలాగ్ చెప్పేస్తే సార్, మా టీజర్ లాంచ్ అవుతుంది సార్. నా ఉచ్ఛ్వాసం కథనం టీజర్ ముందు ఒక మీదుగా లాంచ్ చేద్దాం సార్. నా ఉచ్ఛ్వాసం కథనం టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. Hi, my journalist friends. Hi, and how are you? I'm with an honor to be able to get out and to that. My wish was in Kalaman. Teaser. Launch. Thank you, sir. Thank you so much.
ఎవరైనా తల అటు ఇటు తిప్పే అవకాశం లేకుండా ఉంది సార్ వీడియో. హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీబడీ, హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక భోజనంలో బాగా ఆకలేస్తున్నట్టు అన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇదన్నమాట వీడియో, తినాలి, ఆకలిగా ఉంది, తినాలి తినాలి అంటే మనము మీ కంటమంది వరకు ఎవరు చూడాలి. అసలు ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్న కంటే ముందు వచ్చారు మధ్యలో రోజు గారు. ఆ ప్రాంతంలో మీరు పుట్టినందుకు నిజంగా ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి సో. అలాగే బ్రదర్ శ్రీరామ్ గారు కూడా ఉన్నారు సో. అసలు వెరీ వెరీ ఫార్చునేట్ అంటే శాస్త్రి గారితో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో అదృష్టవంతులు. అంటే ఆ అవకాశం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు ఎంత దుర్మలైనా కలుగుతుండేమో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి వెన్నంలో ఉంటూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను అంటూ జాలెస్ లో ఒక ఐటీ ఉద్యోగిగా ఉంటూ గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా కళాతపస్సు విశ్వనాథ్ గారి విశ్వనాథమృతం కార్యక్రమాన్ని కూడా అంటే వారికి కూడా నిర్మాణ సారథ్యాన్ని వహించి ఈ కార్యక్రమానికి కూడా నా విశ్వాసం కవన కార్యక్రమానికి కూడా మా రామ్ స్వరూప్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, సాహిత్యం పట్ల ఎంతో ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి, అన్నిటికన్నా ముఖ్యంగా సిరిగొమ్మల సీతారామ శాస్త్రి గారు ఎంతో ప్రేమతో అభిమానంతో తమ్ముడు అని పిలుచుకునేటువంటి వ్యక్తి మా రామ్ గారు. రామ్ స్వరూప్ గారు సాధారణంగా వేరు మీద ఆహ్వానిస్తున్నాము ఇదొకసారి అయిపోయిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఒక చిన్న భాగం చెప్పాను కదా ఏంటి అంటే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పార్థ గారు ఉన్నారు, ఆ విషయాన్ని అందరూ చూశారు మీరు వీడియోలో. ఈటీవీలో ప్రసారం అవుతున్నప్పుడు చిన్న ఆంకర్ లీజ్ అంటే ఇంట్రొడక్షన్, అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్స్ చెప్పే అవకాశం నాకు వచ్చినట్టు నిజంగా చాలా టైమ్స్. అది చిన్న అవకాశం అనేది నేను అనుకోను, అది 100% నా కెరీర్ లో చాలా కార్యక్రమాలు చేశాను నేను. ఇది ఖచ్చితంగా నా లైఫ్ లో ఒక మంచి మైల్ స్టోన్ అవుతుంది. దీని తర్వాత నాకు వచ్చే కార్యక్రమాలు కూడా చాలా బాగుంటాయని 100% చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ పార్థి గారి ఫర్ ద లవ్లీ ఆపర్చునిటీ. మరి నా ఉచ్ఛ్వాసం కవనం ఇది పోస్టర్ ఇంత అద్భుతంగా ఉంది అండ్ స్పాన్సర్స్ కూడా ఉంది. మాకు చాలా సహకరించారు, చాలా మంది స్పాన్సర్స్ ఉన్నారు ఈ కార్యక్రమానికి. సి డెవలపర్స్ వారు, అలాగే సిలికాన్ ఆంధ్ర వాళ్ళు, మనపడి వాళ్ళు, అలాగే లోహితా రైజ్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలా ప్రతి ఒక్కరు కూడా స్పాన్సర్స్ లేదు ఏ కార్యక్రమం కూడా ముందుకెళ్ళదు. అలాగే మీరు వీడియో చూసినప్పుడు మరొక విషయం మేము ప్రస్తావించుకోవాలి, ఇది ముందే చెప్పిండాలి. అంటే ఫోర్ ప్రైజ్ గా కూడా ఇండియన్ తర్వాత అనుకున్నాను. మరి మెగ్నాథ్ స్టార్ గారు ఇలా ఈ కార్యక్రమంలో ఇలా చేశాము, ఇలా నెక్స్ట్ ప్రెస్ మీట్ జరుగుతుంది అంటే జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఆయన షూటింగ్ వెళ్ళే మనిషి 9 గంటల షూటింగ్ వెళ్ళిపోవాలి. ఆయన ఇక్కడికి కూడా ఆయన రికార్డ్ చేసి మరి ఒక 2 నిమిషాల్లో ఈ వాయిస్ ఓవర్ అందరికీ పంపించారు. సో మరి బాస్ కి అలాగే మన తిరువనల్ల గారికి ఎంత అనుబంధం ఉందో ఆ ఒక్క ఎగ్జాంపుల్ లతో మనం చెప్పొచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి త్రివిక్రమ్ గారికి ఎవ్రీబడి థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా. ఇక ఈ వీడియో అయిపోయింది కాబట్టి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ గారు సాధారణంగా వీరికి మీరు ఆహ్వానిస్తున్నాము, వెల్కమ్ సార్. నమస్కారం అందరికి. ఇందాక తను చెప్పినట్టు మా ఊరు జనాలు కోపడతారు. నేను హ్యూస్టన్ నుంచి వచ్చాను బాలస్ గారు. పర్లేదు. సో ముఖ్యంగా శాస్త్రి గారితో ఈ కార్యక్రమం మొదలెట్టాలన్న ఒక ఆలోచన 2011లో విశ్వనాథామృతం అనే కార్యక్రమం రూపకల్పన చేసినప్పుడు శాస్త్రి గారిని కలవడం జరిగింది. ఆ రోజు శాస్త్రి గారితో మాట్లాడడం 2010 ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు శాస్త్రి గారు తన పాపను తను తను మొదటిసారి కలిసి కలుస్తున్న ప్రతి వాళ్లకు కూడా తన పాపను పాను వినిపిస్తారు. అది చాలా పాపులర్ పాటలు ఉండవు, కానీ పత్రికలో ఇంగ్లీష్లో పాటలు ఉంటాయి. ఎవరైనా నేనెవరైనా అనే పాట కానీ, పండగ ఎప్పుడంటే ఇలాంటి పాటలు మీరందరూ చాలా మంది విని ఉండరు. కానీ ఆ పాటల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆ పాట గురించి ఆయన చెప్తున్నప్పుడు వెంటనే ఆయన ఆపేసి అన్నగా ఈ మాటలు నలుగురికి చేరాలి, పాటలు కాదు పాటలు అంటే మీరు మాట్లాడుతున్న మాటలు నలుగురికి చేరాలి అని అంటూ మొదటిసారి ఆ డిస్కషన్ చేశాం. తర్వాత విశ్వనాథామృతం ప్రమోషన్ కోసం లో కేవలం ఒక 4 సిటీస్ కార్యక్రమం కోసం చేద్దాం. ఆ కార్యక్రమం ఎలా తీసుకోవాలంటే సిరిగొమ్మల అంతరంగం అని ముందు ఆ
పాట గురించి, ఆ పాటలో ఉండే మీనింగ్ గురించి, ఆ కాన్సెప్ట్ గురించి శాస్త్రి గారు మాట్లాడేవారు. ఆ తర్వాత పార్వతి గారు పిల్ల సాహితీ వాళ్ళు పాడేవాళ్ళు. కొంతకాలానికి ఒక ఒకటి రెండు ప్రోగ్రామ్స్ తర్వాత మ్యూజిక్ లేకుండా పాడడం మొదలెట్టాం. అంటే ఆ లిరిక్ వాల్యూ అంత బాగుంది, అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. శాస్త్రి గారు ఆ పాటను ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ పాటలు మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ పాటలు వెళ్ళి పాడటం. నాలుగు సిటీస్ లో మొదలెట్టినట్టు 13 సిటీస్ లో చేశాం. అప్పుడు శాస్త్రి గారికి నిజమే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని. ఇది 2014-15 విషయం. అప్పటి నుంచి శాస్త్రి గారు ఎప్పుడు మాట్లాడుతున్నా అనగా ఈ కార్యక్రమం టీవీ మాధ్యమం ద్వారా కానీ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కానీ నలుగురు తీసుకెళ్ళాలి అంటే అంత సీరియస్ గా తీసుకునేవారు కాదని. కానీ అదే చూద్దాం చూద్దాం అనేవారు. కానీ 2016-2018 సరికి ఆయన సీరియస్నెస్ వచ్చేసింది. ఈ పాటలు నలుగురికి చేరాలి అన్న ఒక కాన్సెప్ట్ ని ఆయన గట్టిగా నమ్మారు. దాని గురించి కొంచెం బాగ్రౌండ్ వర్క్ చేశాము ఇద్దరం. ఆయన కొన్ని పాటలు సెలెక్ట్ చేశారు. అలాగే జరిగిన మధ్యలో కోవిడ్ అయిన తర్వాత కోవిడ్ అయిపోగానే శాస్త్రి గారితో కూర్చొని ఒక టెస్ట్ షూట్ కూడా చేశాం. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇది పాటల కంటే నాకు ఈ కార్యక్రమం ఎక్కువ కిక్కిస్తోంది అని శాస్త్రి గారు. ఆ కార్యక్రమం రూపకల్పన చేయడం తర్వాత అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేద్దామని అందరం దిగులు పడిపోయిన టైంలోనే దీనికంటే ముందు వచ్చింది మాట చెప్పాలి. ఈ కార్యక్రమం మొదలెట్టాలి అనుకున్నప్పుడు శాస్త్రి గారు అభిమానులు అందరూ అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా మంది అభిమానులు అందరినీ కూడగట్టుకుని స్క్రిప్ట్ టీమ్ తయారు చేసి శాస్త్రి గారితో డిస్కషన్ చేశాం. మీరు చూస్తున్న ఎపిసోడ్స్ లో మీరు చూస్తున్న డైలాగ్స్ అన్ని కూడా శాస్త్రి గారి ఫ్యాన్స్ టీమ్ సెపరేట్ మచ్చకి అలాగే యశ్వంత్ రాసిన స్క్రిప్ట్స్ అన్నట్టు కానీ శాస్త్రి గారితో డిస్కషన్ లో కోట్లాదులు కొట్లాదులు ఇన్ని రకాలుగా జరిగాయి. అంటే శాస్త్రి గారి మోడలం అభినందించి పుట్టిన చాలా మటుకు పాటలన్నీ దీన్ని కవర్ చేశాం. అయితే శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత మేమందరం ఎలా పడిపోయి ఎలా చేయాలి కార్యక్రమం అన్న అనుకుంటున్న పరిస్థితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాకు అండగా నిలబెట్టారు. ఆయన లేకపోతే ఈ కార్యక్రమం ఇంత ముందు తీసుకొచ్చిండేవాళ్ళం కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొదటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతున్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి విషయంలో మాకు అండగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ టైటిల్ నేను ఇలా అనుకుంటున్నాను కానీ దాన్ని కన్ఫర్మ్ చేసి సరైన టైటిల్ కరెక్ట్గా తీసుకున్నారని చెప్పి మాకు సజెస్ట్ చేసి మాకు అవసరమైన ఏర్పాటు చేసింది త్రివిక్రమ్ గారు. థ్యాంక్స్ త్రివిక్రమ్ గారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా శాస్త్రి గారి అభిమానులే. పార్వతి గారు కానీ నేను కానీ మా టెక్నికల్ టీం కానీ ఈయన క్రూ కూడా టెక్నికల్ క్రూ ఫోటోగ్రాఫర్స్ ఎడిటర్స్ వీళ్ళందరూ కూడా శాస్త్రి గారి అభిమానులే. ఇంత మంచి కార్యక్రమం కనుక 2 రోజులు పట్టింది మనకు. ఎందుకంటే ఇంతమంది గెస్ట్లు కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళ టైమింగ్స్ తీసుకోవాలి, మరియు ఈ సెట్ 2 సంవత్సరాలు ఉంచాలంటే 2 సంవత్సరాలు ఉంచాలి సెట్ ని. టీ షర్ట్ సంతోష్ కుమార్ రెడ్డి గారు ఆయన ఇంట్లో హెల్ప్ చేశారు 2 రోజులు ఆయన సెట్ ఉంచడానికి. సో ఆ సెట్ అక్కడ ఉంచి ఒక్కొక్కరు గెస్ట్లను కోఆర్డినేట్ చేయడం, ముఖ్యంగా ప్రభాస్ లాంటి వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వాళ్ళు తను టైం తీసుకొని రావడం, నాగార్జున గారు తను ఫోన్ చేసి ఈ కార్యక్రమం జరుగుతుంది బట్టి కదా నేను వస్తానంట, కృష్ణవంశీ గారు ఇంటి వ్యక్తి నిన్ను అడగాల అని కృష్ణవంశీ గారు ఆయన అనుకోకుండా కృష్ణవంశీ గారు రామ్ గోపాల్ గారి గారు అలాగా ఇలా గెస్ట్లు అందరూ రకరకాలుగా ఇంతమందితో కలిసి కూర్చున్న ఒక దండ ఒక నిజానికి ఆయనకి ఇవ్వడం నా ఉద్దేశం కాదు. కానీ ఆయన మాట నలుగురికి చేరాలి అన్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. దీనికి సుంద్రయా ఫౌండేషన్ అని నేను నాతో పాటు కోరుకుంటున్నది సన్నిహితులు స్నేహితులు వీళ్ళందరూ యూఎస్ లో ఉండేవాళ్ళు దాంతో పాటు మాతో నిలబడి నేను ముందు నేను నడిపించు నేను కావాల్సిన సహాయం అంతా నేను చేస్తామని చేస్తే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మొత్తం మీరు నడిపించింది మా పార్వతి గారు. సో నేను ఆయనతో పాటు ఉండి విషయం తెలుసుకునేవాడిని. అయితే ఒక కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళు బయటకు రావడానికి చాలా కష్టాలు ఉంటాయి. సినిమా వాళ్ళందరికీ తెలిసిన కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు మేము అనుభవించాం. అయితే ఈటీ ఎప్పుడు ఎదిగినా కూడా ఈటీ బాపులేడి గారు కానీ ఈటీ క్రూ మూర్తి గారు గుణవర్కేశ్వరి గారు వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేయగలరు అలా టైం పెట్టేసుకోండి తీసుకోండి ఎన్ని వారాలు చేస్తారని అడిగి మాకు ఒక టైం స్లాట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఈటీవీ వాళ్ళు కానీ ఇంతమంది కృషితో అలాగే జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా దీన్ని నలుగురికి తెలిసేటట్టు చేస్తున్నారు. ఇవాళ చాలా సంతోషం అందరికీ కృతజ్ఞతలు. ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతమంది సపోర్ట్తో మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం శాస్త్రి గారి మాట నలుగురికి చేరాలని. థ్యాంక్ యూ. నేను కన్నీ వచ్చి మానసము నుండి జగతి సృష్టించినాను
ఆకాశంలోకి అంతమందించినాను. ఈ విదేశమే నా విలాసము, ఈ విలాసమే నా నివాసం అని అన్నయ్య చెప్పాడు. అంటే అన్నయ్యకి మొదటి నుంచి కాన్సెప్ట్ ఏంటంటే, పుట్టుకకు ముందు మనిషి ఏది మనకు తెలియదు, పుట్టుక తర్వాత ఏమిటనేది మనకు తెలియదు. ఈ పుట్టుక చాలా రెండు బిందువుల మధ్య జీవించింది జీవితం. ఆ జీవితంలో మనం ఏం చేశాము, మన సమాజం కోసం ఏమైనా చేయగలిగామా అనేటువంటి ఒక్కటే ఆలోచించాల్సింది. ఎంత డబ్బు సంపాదించాము, ఎంత పేరు సంపాదించాము అనేటువంటి అంటే నాకు సంబంధం లేదు. నేను ఈ సమాజానికి ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలిగానా, అది ఏపీలో ఉన్నప్పటికీ కూడా అని అన్నయ్య చేసి, అయ్యాక అన్నయ్య కేవలం దేశించడం కాకుండా జీవించాడు. అలాగా ఎలా జీవించాడంటే, మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆయన ఆలోచించిందే మాట్లాడాడు, ఆయన మాట్లాడిందే అనుసరించాడు. ఈ కాన్సెప్ట్ని నేను పూర్తిగా వివరిస్తూ పూర్ణత్వపు పొందాలని అన్నయ్య వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేసి రాశాను. అందులో నేను వినిపించింది కూడా అది. ఇది అన్నయ్యలో మరో అన్నయ్య ఏమిటంటే, ఒక కారణం ఉంది అది అందరికీ తెలుసును. ఒక పని చేయడానికి వచ్చారు, ఆ పని చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినది కూడా ఆయనకి ఏ రకమైనటువంటి విచారం లేదు. అయ్యో నేను వెళ్ళిపోతున్నానా అనే బాధ కూడా ఆయనకు లేకుండా అంత విడాయిలాగే వచ్చారు. విపరీతమైనటువంటి శ్రమ పడి చాలా కాలం వర్క్ చేసి ఆ వర్క్ యొక్క ఫలితాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్య విషయం అన్నయ్యతో అన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఆయన ఈ సినిమా వేదిక విశేషంగా గౌరవించారు. చాలా మంది మీరు సినీకం కాకుండా ఉంటే ఏమైనా మీరు వచ్చేది లేదండి, మీరు సినీకం కావడం వల్ల మీరు వినిపోయిపోయారండి ఎలా అంటూ ఉంటే అని ఎప్పుడు వచ్చినారు కాదు. ఈ సినిమా మాధ్యమం అనేటువంటి లేకపోతే నా మాట ఎవరికి చేరేది, నా మాట ఈరోజు ఇంతమందికి చేరి ఎంతో కొంత సమాజంలో ప్రభావం చూపెడుతున్నది అంటే అది ఈ సినిమా వేదిక అని చెప్పి ఈ సినిమా వేదిని నిరంతరం ఆయన గౌరవిస్తూ వచ్చారు. ఈ రెండు విషయాలు నేను చెప్పబడుతున్నాను. ఈ కార్యక్రమం ఏ విధంగా ఇప్పుడు చెప్పారు, ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రభావంతమైన అందరూ కూడా వివరించారు. ఎందుకంటే అన్నయ్య ప్రభావం తెలుగు భాష అన్నంతగా ఉంటుంది, అది ఒక తరంత ఆగిపోవటువంటి కాదు, తరతరాలుగా ఆ ప్రభావం ఉంటుంది. ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం దానికి మరింతగా దోహదపడుతుంది అని ఆశిస్తున్నాను. నమస్కారం. గతంలో విశ్వనాథ అమృతం కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు. ఇప్పుడు అదే సమయంలో మా ఉచ్ఛ్వాసం కథన కార్యక్రమాన్ని మన ముందు తీసుకొస్తున్నారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, దాదాపు 150 సినిమాల్లో 5000 పాటలకు పైగా పాడి ఆల్ ఓవర్ ఎంటైర్ వరల్డ్ లో ఎన్నో కచేరీలను నిర్వహించి మా ఉచ్ఛ్వాసం కథనం కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించేటువంటి డాక్టర్ నీమాన్ గారు, ప్రాంతశాంతి గారు సగాన్ని సాధారణంగా ఈవినింగ్ ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. నమస్కారం అండి. నాకు అర్హత మాటలమ్మ అదృష్టం మాత్రం చాలా ఉంది. విశ్వనాథ్ గారితో కానీ, అటు బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ, ఇటు బాబాతో కానీ దాదాపు అందరితోనే 20 ఏళ్ళకు పైగా పరిచయం. వాళ్ళందరూ నన్ను కొడుకులాగానే ట్రీట్ చేశారు. బాబాయ్యతో నేను అందరు చదువుకున్నాను. ఏ గంగావతనం పాట అయితే విశ్వనాథ్ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు, దాన్ని మొత్తం మనకి తప్పులు తప్పులుగా నేర్చుకుని డబ్బులు కూడా తిన్న ఇది కాకినాడలో చదువుకున్నప్పుడు ఆయన ఉద్యోగం చేశారు అక్కడ. తర్వాత సినిమాల్లో వచ్చిన తర్వాత ఈ సినిమాల్లో ఎక్కువ పాడిన పాటలు కూడా ఆయనవే కావడం నా అదృష్టం. ఇది ఈ కార్యక్రమాన్ని, ఈ అదృష్టాన్ని నాకు ఆపాదించినటువంటి వ్యక్తి రామ్గారికి, సుతులా ఫౌండేషన్కి నేను ఎప్పటికీ మనతోనే ఉంటాను. అప్పుడు మీరు గారితో దాదాపు 30 ఎపిసోడ్ విశ్వనాథ్ గారితో అదుపడి 2 ఏళ్ళు జర్నీ అది ఇప్పటికీ చెప్తాను. ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది. అలాగా ఇది ఇంకొక మహాయుద్ధం. వాస్తవానికి బాబాయ్యతో ఒక 2 రోజులు షూట్ చేశాక ఇప్పటికీ నిర్ణయం చేస్తాను. అంటూ ఆయన నెక్స్ట్ స్కెడ్యూల్ ప్లాన్ చేశాక ఆయన వెళ్ళిపోవడం జరిగిన తర్వాత నేను మా రామ్గారితో అందరూ చేయలేదు సార్ అని పట్టుకోవడం క్రమాలు పిల్లలు చేయాలనుకుని మొదలెట్టాను. 2 రోజులు అది అలా పట్టుకున్నారు. ఆయన పట్టుకున్నారు, నిన్న ఆయనతో పాటు పడుతుంది అనమాట. అయితే రామ్గారు చెప్పారు చాలా మంది వ్యక్తులు మనకి, ముఖ్యంగా రామ్గారు చేతుల వారితో పాటుగా మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ గురువారెడ్డి గారు.
మాకు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఫస్ట్ వారి ఆఫీస్కి వెళ్తాను. ఆయన డాక్టర్ బస్ లో సర్జరీ చేస్తే మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా? పదండి, అడగాలి, ఇవ్వాలి, ఇది ఓకే. మా ఆడిటోరియం ఎన్ని రోజులు కావాలంటే అని ఏది వాడుకొని నాకు నా నీటిని బయట పెట్టుకుంటాం మేము. అసలు అంటే మా టీంని మా క్రూని ఎన్ని రకాలుగా ఆయన చూసుకున్నారంటే అదొకటే ఎత్తైతే ఈ కార్యక్రమం. ఇప్పుడు నిన్న కూడా చిరంజీవి నేను స్వాతంత్రించిన కమలాసం లాగా ఆమెకి చిరంజీవి గారు నేను ఒక మెసేజ్ పెట్టాను. అదొక చిరంజీవి గారు చాలా బిజీగా ఉన్నారు. నాకు ఎవరు ఎక్కడ సచ్చేస్తే ఏమి గురవరెడ్డి గారు ద్వారా వస్తే అయితే అయిపోతుందని తెలుసు. ఇది బాబాయ్ కోరిక ఏది తండ్రి మీకు తెలుసు. అందరి గురించి ఫస్ట్ సిరీస్ చిరంజీవి గారితో చేద్దాము నేను మాట్లాడతాను అన్నట్టు అన్నారు. సార్ గురవరెడ్డి గారు జరిగి చిరంజీవి గారికి చెప్పండి ఈ శాస్త్రి గారి కోరిక ఎంత బిజీగా ఉన్నారు. 2 రోజుల క్రితం వచ్చి ఎపిసోడ్ లాస్ట్ సబ్మిషన్ వెళ్ళిపోతున్నప్పుడు రోజు ఆయన పొద్దున గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు ఆయన తెలిసి ఎందుకు పెడుతున్నాను పాప ఆయన లాక్ పెట్టడం అనేది ఆయన కూడా అదే విషయం మొత్తానికి అలాగా సార్ వేరే లాట్. ఎందుకంటే నేను ఆశించకుండా సంగీతం సాహిత్యం అంటే చెవులు కోసేసుకుని ఇంకా కళాకారులంటే ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి అలాంటి ఒక మంచి మనుషులు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది, నాకు ఈ కార్యక్రమం చేస్తే అది మంచి పేరు రావాలని స్వార్థం, ఇలాంటి పెద్దలందరితో పనిచేయాలని స్వార్థం. స్వార్థం లేకుండా ఇవ్వండి. ఏంటంటే ఒక మంచి సంగీతం ఒక మంచి సాహిత్యం బయటకు రావాలి, కళాకారులకి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళందరూ కావని జన్మలు అని భావిస్తారు. అది చిన్నైనా పెద్దైనా అది బాపు గారు కావచ్చు పారిశ్రామిక కావచ్చు అక్కడి నుంచి ఇక్కడ వరకు అందులో పాడాలి సార్. అండ్ అలాగే మొదటి నుంచి మా కార్యక్రమం మొదటి నుంచి ఏం చేసినా కూడా ఏ ప్రయాసంతో కూడింది. ఇప్పటికీ మాకు ఎంతో మంది ఇప్పుడు రిక్వెస్ట్ చేసి సగం బాబాయ్ పుణ్యమాని ఆయన పేరు పుణ్యం ఇందులో పాల్గొన్న మహానుభావులు తర్వాత మాకు సహకరించిన మిత్రుల వల్ల ఇప్పటికీ ఒక 70% ఫైనాన్షియల్గా పెట్టాక ఇంకొక 30% ఎఫిషియన్ ఉంటుంది. బట్ అది పక్కన పెడదాం. కాకపోతే మీ నుంచి కార్యక్రమం ఏం చేస్తున్నాను ఉన్నాను అంటే మిత్రులు మూర్తి గారు, మూర్తి భోగరాజు గారు, సింగ్ డెవలపర్స్ ఇప్పుడు అది ఆరాధనలో నుంచి మనిషి గారు మేనేజింగ్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరు ఎందులో వస్తుందో తెలియదు, ఎవరు గెస్ట్లు వస్తారో తెలియదు సార్. ఇవాళ మేజర్ గా కృష్ణవంశి గారు వచ్చారు, రామగోపాల్ వర్మ గారు వచ్చారు, ప్రధాని వచ్చారు అంటే రావచ్చు, అసలు ఎవరు వస్తారో తెలియదు. కానీ మీరు చేస్తున్నారు కదా మంచి పాట మంచి కార్యక్రమం అని వాళ్ళు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అలాగే మా స్పాన్సర్లందరికీ సిలికానాంధ్ర తెలుగు అంటే సిలికానాంధ్ర మనబడి ఇలాగా అమెరికాలోని ఇక్కడ తెలుగు కార్యక్రమాలకి, తెలుగు కళలకి, తెలుగు సంగీతానికి, సాహిత్యానికి, కళాకారులకి పెద్ద పీట వేసేటువంటి సిలికానాంధ్ర యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర అనండి, మనబడి అనండి, వాళ్ళు అక్కడ అమెరికా టెలికాస్ట్కి ఇక్కడికి కూడా సహకరిస్తున్నారు. అలాగే లోహిత రైస్ మేడం ఉన్నారు ఇక్కడ, లోహిత రైస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ముఖ్యంగా రీజనల్ మేనేజర్ పల్లవి రామయ్య గారు కూడా వచ్చారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. వీళ్ళందరూ లేకపోతే నేను ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతున్నాము. అలాగే మా టెక్నికల్ టీం మా డైరెక్టర్ గారు అవనివ్వండి, మా టీం మా భరత్ గారు ఆయన, మా టీం శతజ్ఞ యశ్వంత్ గారు, చక్రవర్తులు గారు, అలాగే మా బ్యాక్ బోన్ క్వాలిటీ చూసారు మీరు సౌండ్ అండ్ ఆడియో విజువల్ సౌండ్ మా సౌండ్ ఇంజనీర్ మా ఎడిటర్ శ్రీకాంత్, మా సౌండ్ ఇంజనీర్ సాయి మనోహర్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూసిన ఏమి చూసినా తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు శ్రీశ్రీ గారు అన్నట్టుగా ఈ కూలీలు అన్న ఉద్దేశం కాదు, ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు. ఫ్రంట్ లో నేను కనిపిస్తాను, లేకపోతే రాంగారు కనిపిస్తారు, కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అడిగిన వెంటనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు ప్రభు గారికి సినిమా జర్నలిస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఏ కార్యక్రమం చేసినా గవర్నమెంట్ ఉండే మా యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ ఆంధ్రబ్యాంక్ ఆఫీసర్ మూర్తి గారు, టీజీఎస్ ఆర్ మూర్తి గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది సీతారాం శాస్త్రి గారికి పెద్దగా చెప్పాల్సింది ఉంది, ఒకే ఒక్క మాట చెప్పేసి నేను విరమిస్తాను. మనకి ఎప్పుడు పక్కనున్న ప్రస్తుత వర్తమాన కాలంలోనూ గడిచిపోయిన కాలం అంతా మంచిది, ఇప్పుడు అవును మంచి వాళ్ళు కాదు అనుకుంటాం, అలా అంతా బాధ ఒకటి అన్నారు. ఇది కేవలం మనిషి ఆలోచన మాత్రమే,
అభిప్రాయాలు ఇప్పుడు విలువలని పడిపోయింది. అభిప్రాయం మంచి పాటలు మధ్యలో మంచి సంగీతం లేదని అంటుంటారు. తప్పు మంచి ప్రదర్శనలు ఉంటాయి. ఎప్పుడూ కలిసిందే మంచిది ఉంటే అప్పుడు రాముడు కాలంలో రావణం ఉండకూడదు, కృష్ణుడి కాలంలో కంచుడు ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు పర్సంటేజ్ కూడా మార్పు వస్తుంది. నేను చెప్పదలుచుకున్నాను అప్పుడు మనం అమలాచార్య వారి కీర్తన తీసుకుంటే రాజైనా బంటైనా చివరి చేరాల్సింది ఒకటే, బ్రాహ్మణ్ నిద్రపోయేది ఒకటే, ఇంకా ఎవరైనా నిద్రపోయేది ఒకటే. ఇదే తత్వాన్ని అందరి కోసం కాదా. ఈ రకంగా అన్నదాచార్య గారి స్థాయిలో ఈ కీర్తన తక్కువ చెప్పగలుగుతారు. అలాగే పంచరత్న స్థాయి కర్ణాటక సంగీతంలో పంచరత్నాలన్నీ చాలా పెద్దవి. అలాంటివి ఆనపనివరాహార పాట తీసుకుంటే స్వరము సాహిత్యం, స్వరము సాహిత్యం ఇంద్ర మహాన్ భావులు తీసుకుంటే అలాగే ఉంటుంది. అంటే ఒక త్యాగరాజ స్వామి వారి కన్నా, ఒక అన్నమాచార్యుల వారి కన్నా మన సిరివెన్నెల గారు ఇది మాత్రం అంటే ఆ కోలకు చెందిన వ్యక్తి అని చెప్పడానికి నేను ఇది రకం ఏ విధంగానూ సంకోచించట్లేదు అని చెప్తూ వారితో పుణ్యం, వారితో పరిచయము, వారితో ప్రయాణము పూర్వజన్మ సుకృతంగా గురువుల ఆశీర్వాదంగా భావిస్తూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సార్ చెప్పినట్టుగా మా విశ్వాసం కవనం కార్యక్రమానికి ఎంతో మంది స్పాన్సర్స్ గా వ్యవహరించారు. అయితే వారికి ఇప్పుడే రికగ్నిషన్ ఎందుకు చేస్తున్నాము అంటే వారు మన కార్యక్రమానికి ఎంత ముఖ్యమనేది ఇప్పుడే పార్టీ గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి మన పెద్దలందరూ ఉన్నారు, వారి చేతుల మీదుగా స్పాన్సర్స్ కి ఒక చిన్న రికగ్నిషన్ ఇప్పించాలన్నటువంటి ఉద్దేశంతో ముందుగా శ్రీ కృష్ణవంశీ గారిని సాధారణంగా వీరికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. అలాగే డాక్టర్ గురువారెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన కేవలం ఒక డాక్టర్, ఒక టాప్ ఆర్థిక అన్న విషయం అందరికీ తెలిసిందే, కానీ ఆయన స్వయాన్ని ఒక చక్కటి రచయిత కూడా. ఇంతకుముందు పాత్ర గారు చెప్పినట్టుగా సాహిత్య అభిలాషి అంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటాం. ఆయనకి మన పెద్దలతో బాలు గారన్న, బాపు గారన్న, విశ్వనాథ్ గారన్న, శాస్త్రి గారన్న ఎంతో అభిమానం. మరి వారు ఈ రోజు ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా మన కార్యక్రమానికి రావడం చాలా చాలా ఆనందకరం. గురువారెడ్డి గారిని సాధారణంగా వీడిపీడికి ఇన్వైట్ చేస్తున్నాం సార్. గురువారెడ్డి గారు అలాగే కృష్ణవంశీ గారు కలిసి ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్యమైన స్పాన్సర్స్ అయినటువంటి వారికి ఒక రికగ్నిషన్ చేస్తారు, వారికి బొకేలు అందిస్తూ ఒక చక్కటి పుస్తకాన్ని అందిస్తారు. ఈ పుస్తకాన్ని కూడా తాను అలాగే శాంతి గారి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఈ పుస్తకానికి అంటే ఇందులోని మ్యాటర్ ని అంతా కూడా అందించడం జరిగింది. మరి ఆ వాల్యూని, ఆ బుక్ ని, ఆ పుస్తకాన్ని ఈ రోజు స్పాన్సర్స్ కి అందిస్తున్నారు. మరి ముందుగా ఒక పుస్తకం కావాలండి. యాక్చువల్ గా తానారు సర్వమల సాహిత్యం పేరుతో ఆరు వాల్యూమ్ సంపుట్ ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. సర్వమల కుటుంబ సభ్యులు అలాగే తానారు కలిసి ఈ చిరుకానుకని ఇప్పుడన్నా చిరుకానుక అనుకోరు. యాక్చువల్ గా ఇది చాలా గొప్ప అమూల్యమైనటువంటి కానుక, అంత గొప్పగా ప్రచురించారు. ఇది నాకు సహాయం చేసినటువంటి వాళ్ళకి నేను ఇచ్చగలిగినండి ఆ కానుకోది. అండ్ ముందుగా ఇంకొక విషయం కూడా చెప్పాలండి, అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పబడు బాబాయ్ తమ్ముడు అని చెప్తుంటాం, ఏ క్షణంలో వాళ్ళకి ఏం ఫోన్ చేసి ఆ ఫోటో ఇవ్వండి, వాళ్ళకి ఏం జరిగింది అని సాయిని బాబాయ్ వచ్చిన శివాన్ శాస్త్రి గారిని ఇబ్బంది పెడుతూ వచ్చాం. సునీల గారి కుటుంబం ఇది లేకుండా కూడా ఇచ్చేయగలుగు వాళ్ళక. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉందండి. నాకు పార్టీ గారు పరిచయం లేని తర్వాత ఈ కార్యక్రమం చెప్పినప్పుడు ఆయన చెప్తాను అది
ఇందాక చెప్పినట్టు ఎవరెవరు వస్తున్నారు అనేది కాకుండా ఆయన చేస్తున్నారు అంటే శాస్త్రి గారి సహజం యాజ్టీస్గా దాని వాల్యూతో కూడా ఆ సాహిత్యం అందరికీ తెలిసేలాగే చెప్తారు. కాబట్టి సార్ మీరు నాకు అయితే లేదు, మీకు నా నుంచి ఉండాలి చెప్పండి, మీరు ఎప్పుడైనా ఉంటారని చెప్తారు. ఆ విధంగానే నేను ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేసాను అనుకుంటున్నాను. ఒకవేళ కాకుండా మాదే తప్పక అది కాదు. కృష్ణమూర్తి గారు మీ సహకారం తీసాను సార్, మీరు ఎస్పెషల్ శాస్త్రి గారి గురించి మీరు యాక్చువల్గా శాస్త్రి గారు మీకు ప్రత్యేక తండ్రి అని చెప్తారు మీరు బాగా గుర్తున్నారు. అలాగే గురువారెడ్డి గారి గురించి నేను అతీత కలవాలండి సార్, మన పార్టీ గారికి చెప్తాను సార్, తీసుకెళ్ళండి సార్, కలవాలా ఉన్నా మరి కానీ ఇలా అవకాశం కల్పించే చాలా సంతోషం. సో చాలా సంతోషం అండి అందరినీ కలిపేందుకు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడాలి చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్ పార్టీ సర్వం గారు కలిపి ఇద్దరి మధ్య ఉండే అనుబంధం ఎలాంటిదంటే తెలుగు సంస్థలు చాలా ఉన్నాయి, కానీ ఎప్పుడు సంస్థ అనకూడదు. మీరు తెలుగు సాహిత్య సాంస్కృతిక సంప్రదాయాలతో ముందుకు సాగే జగన్ తెలుగు కుటుంబం మీరు అనుకుంటారు. ఆ కుటుంబం పట్ల మా శ్రీ ధర్మశాస్త్రి గారు అమెరికాలో దాదాపుగా 250 పైగా ఉన్న బ్రాంచెస్ లో ఉన్న 40 పైగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు భాష నేర్చుకుంటున్న మనబడి విద్యార్థులు ఈ సంవత్సరానికి అక్షరాల లక్ష. అంటే రేపటి కాలం విద్యార్థులు వాళ్ళందరూ కూడా మా సీతారామ శాస్త్రి గారికి నేనందరూ నేను కూడా వాళ్ళు ఈ తెలుగు భాషని ఆయన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ ఉంటారని నా కోరిక. ఆయన ఆశీర్వాదం నా విద్య ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలతో ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో ప్రతి విషయం నేర్పిస్తూ ఉంటారు, మా పుస్తకాలు ఇప్పుడు చదివి మాకు సలహాలు ఇస్తుంటారు. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తానని మాటిస్తూ మామూలుగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ వాటిని చూస్తే ఎవరైనా ప్రత్యేకంగా ఉన్న వాళ్ళని గురించి అక్కర్లేని విషయాన్ని పాఠశాల గురితో ఇప్పటి నుంచి టైంలో మా పాఠశాల గారు చక్కటి విషయాలని ఎంత గొప్పగా ముందుకు తీసుకోవడానికి వాళ్ళకి పనిచేసిన వాళ్ళందరితో ఏర్చి కోర్చి చేసిన ఈ కార్యక్రమం విజయవంతమై అందరికీ స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నాం. శ్రీరాజు గారికి మందరి తరపున నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు అంటే రిప్రజెంటింగ్ లోటా బ్రాండ్ అండి. ఎక్స్పోర్టింగ్ ఇస్ రైస్ అండ్ ప్రాసెసింగ్, సో డొమెస్టిక్ మార్కెట్ కేటర్ చేద్దాం అన్న టైంలో ఏ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేస్తే మా బ్రాంచ్ అవేర్నెస్ ఉంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఫార్చునేట్ గా వి కేమ్ అక్రాస్ దిస్ షో విచ్ ఈస్ డెడికేటెడ్ టు ద లెజెండరీ. విఆర్ సో హ్యాపీ ఇట్లాంటి షోలో చిన్న పార్ట్ తీసుకోవడానికి, అండ్ విఆర్ వెరీ షూర్ ది షో ఇస్ గోయింగ్ టు గెట్ వెరీ ఫేమస్. సభకు నమస్కారం అండి. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న నిజంగా మా అదృష్టం. ఒక మంచి కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నా పార్టీ గారు, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అంత ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం సక్సెస్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ అభివృద్ధి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ఇది బికాస్ యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తున్నాం అందరూ కూడా ఎంత ఎదిగిన ఎదిగిందో రకాలు అన్ని కూడా మా పాఠశాల ఉంది మంచిగా మాకు ఫెస్టివల్ చూద్దాం రామ్గారు మనం పాఠశాల చూస్తున్నాం కూడా అట్లాగా. అలాగే వాళ్ళు ఇక్కడ బాబు గారు అనండి, విశ్వనాథ్ గారు అనండి, బాబుగా రావణనండి, ఎంత ఎదిగినా ఎదిగిన్నారు. అదే ప్రాక్టీస్ చేసి పాఠశాల వాళ్ళంత కడగారు. ఈయన మాకేంటంటే నేను గమనం పెట్టినది మా ఊరు కాదు ఆయన కాకినాడ నుంచి కూడా వారు ఎట్లా పని చేస్తున్నారని చూశాను. ఇంకా ఇలా పైకి అధికారం కోరుకుంటూ ఎలాంటి కార్యక్రమం ఇంకా చేయాలని కోరుకుంటూ వీటి ప్రతిజ్ఞ చాలా మ్యాటర్స్ ఉంది. నేను ఇందాక ఎవరికి తెలియజెప్పాను కేవలం ఎప్పుడు కూడా గుర్తిస్తారు మరి ఏమో అప్పుడు కూడా ఏం అడగట్టలేదు. జస్ట్ ఒక షో అట్లా చూపిస్తే ఆటోమేటికల్లీ రిసెప్షన్ అనమాట. అంటే ఎలా ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మా సహకారం ఇంకా ఎలా ఉంటుందని చెప్తూ వెళ్తే మరి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ గోయింగ్ ఆన్ యువర్ పాత్. మోకాలు మార్చుకున్న డాక్టర్ని ఇంతమంది కవుల మధ్య ఇంతమంది
బుర్రున్న డైరెక్టర్ మధ్య ఉంటాం, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు ఇప్పుడు జీవించాను మరి మీ బుర్ర మోకాల్లో ఉండాలని అక్కడ ఉండిపోయాను. సో అందుకని కొంచెం కృష్ణ శ్రీరామ్ చూడాలి వెనకాల పడి తిరుగుతుంటే కొంచెం ఇంటెలిజెన్స్ రబ్ చేస్తామని చూస్తున్నా. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు బీ హియర్. సీతారామ శాస్త్రి గారితో నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మా ఇంకా పెట్టుకోవాలా మా పేదలు బృందం గంగరాజు మా కూతురుతోటి లిటిల్ సోల్జర్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా మొత్తానికి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి గారు రాశారు. అప్పుడు నాకు బాగా పరిచయం అంటే పాటల ద్వారా పరిచయం, అది అయిన తర్వాత ఇంకా ఎక్కువ పరిచయం. దాంట్లో కూడా అద్భుతమైన సాహిత్యం, సరేలే ఊరుకో పరేషాన్ని ఎందుకోండి, చలసి ఊరిలో జనాలు ఉండరా, అసలు ఏం ఎక్స్ప్రెషన్, అది అద్భుతమైన ఎక్స్ప్రెషన్. తర్వాత శాస్త్రి గారితో కూర్చొని ఇంట్లో రాత్రి నిండుగా ఒకసారి కబురు చెప్పుకున్నాం గంగరాజు అందరం కలిసి. శాస్త్రి గారు నన్ను ఇప్పుడు గౌరవ శాస్త్రి ఉన్నాను, నేను ఆయన ముద్దుగా సీతారారెడ్డి గారు అన్నవాడిని, మేము ఇద్దరు మార్చుకున్నాం పోకలు. శాస్త్రి గారి ఇప్పుడు మంచి తాను ఇప్పుడు వంశీ గుమ్మన్ గంగరాజు క్రిష్ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్స్ పాటల్లో పెట్టాలంటే శాస్త్రి గారు రాక దానికి రాదు ఇన్స్పిరేషన్. వంశీ కూడా అది అంటున్నాడు, అలా ఒక పెళ్లి ఇంకో పాట రామంటే శాస్త్రి గారు రాస్తే ఆ పాట ఇమీడియట్ అయిపోయింది. జగమంత కుటుంబం ఉన్నది గులాబీలో ఈ వేళలో ఏం చేస్తుంటాం ఏమి ఉండాలి పాట అనేది మామూలుగా లవర్స్ ఇద్దరు మాట్లాడదు అనమాట. దాన్ని ఆయన ఒక పాటగా రాయటం ఇంకా దాన్ని ఇంకొకరికి తీసుకెళ్ళటం అద్భుతమైన ఆ ఇంటలెక్చువల్ ఆ సంగమం అది చాలా చాలా వేరు. అది మన అదృష్టం ఇందాక మా తోడమూరు గుణం గంగరాజ్ చెప్పినట్టు నేను కూడా సీతారామ శాస్త్రి గారు బతికిన రోజు బతికాను, ఆయన పిలుచుకుని కాదు నేను పిలుచుకోవాలని చెప్పడం మాకు అదృష్టం. కాకపోతే నా దురదృష్టం ఏంటంటే కోవిడ్ పుణ్యం అని కొన్ని లక్షల మంది చంపారు, బట్ నాకు చాలా ఆత్మీయులు సీతారామ శాస్త్రి గారు. అంటే కోవిడ్తో చనిపోకైనా ఆయన బాలు గారు తర్వాత విశ్వనాథ్ గారు గొప్ప గొప్ప వ్యక్తులు ముగ్గురు చాలా బాధాకరమైన విషయం ఇది. ఇందాక పాడుతూ అన్నట్టు ఆయన మీ దగ్గర లేకపోయినా ఆయన చెప్పిన పాటలు ఉన్న పాటలు అసలు ఈ ప్రోగ్రామ్కి సంక్షేమ హాస్పిటల్లో ఆడిపోయిన ఆ సెట్గా ఇచ్చినందుకు నేను అదృష్టం ఉంటుంది. కొన్ని నెలల పాటు ఆ సెట్ అలా అయితే నేను మధ్యలో ఆ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు వెళ్ళి చూసుకుని వస్తున్నాను. ఆ సెట్ అది చాలా గొప్ప మన అదృష్టం, మన హాస్పిటల్కి మాకు కలిగిన అదృష్టం. తర్వాత భారతీయ రామ్ చెరు ఇంటికి చెరు కాదు సముద్రం అని పెడితే దాని అంత పెద్ద బ్రదర్ అయింది. సో వీళ్ళందరూ ఆ పని పాటలు వదిలేసుకొని ఉద్యోగాలు వదిలేసుకొని ప్రణాంతులను వదిలేసుకొని ఆహర్నిశలు ఫలితం లేకుండా ఫలితం ఆశించకుండా అది చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది సీతారామ శాస్త్రి గారి పవర్, సీతారామ శాస్త్రి గారిలో ఉన్న వాల్యూ పవర్. కొంతమంది కన్ష్యూర్ కృష్ణ చెప్పుకుంటాడు కొంతమంది కళాకారులు దూరం చూస్తేనే బాగుంటారు, దెబ్బలు తింటూ కంపు కొడతారు, అది వ్యక్తి. అట్లాంటిది చాలా తక్కువ మంది వ్యక్తిత్వంలోను సృజనాత్మకతలోను అంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు నాకు తెలిసి నేను మాట లేకుండా ముగ్గురు చెప్పగలను, బాలు గారు బాపు గారు శాస్త్రి గారు. వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వంలో కూడా ఒక నెక్స్ట్ మెట్టు, వాళ్ళలో ఆ సృజనాత్మకత ఉంటుందో ఆ బాలుగత ఉంటుందో వ్యక్తిత్వం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది, చాలా తక్కువ మంది చూస్తాను అంటాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంటే నాకు ఇంకో కోరిక వస్తుంది, సీతారామ శాస్త్రి గారు బయోపిక్ తీయాలి నేను కట్టాలి. అసలు ఆయన ఇచ్చే శాస్త్రి గారు ఇలాగా నవ్వు కానీ ఆయన నవ్వు ఇందాక ఎవరు చెప్పారు నాగార్జున చెప్తున్నట్టు అంత ఖచ్చితం ఇది ఇచ్చి ఏం అర్థం అన్న నాకు అన్నది ఏమి ఇది బయోపిక్ చేద్దాం. కానీ మనందరూ అదృష్టం శాస్త్రి గారు చెప్పారు ఇందాక రాజమౌళి అన్నట్టు తెలుగు మొదటి నుంచి మళ్ళీ తెలుగు చివరి దాకా శాస్త్రి గారు ఇచ్చిన ఒక కంట్రిబ్యూషన్ అజరామరం ఇంకెవరు లేరు. వెంకట సుందరమూర్తి గారు ఒక కావ్యాన్ని లెవెల్ తీసుకెళ్తే శాస్త్రి గారు దాన్ని వాల్యూస్ జోడించి ఆ మంచితనం మంచితనం ఇందాక వాడవని అవి జోడించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో అద్భుతంగా రాసిరాయని ఒక చనిపోవడానికి నెల రోజుల ముందు ఆరు వారాల ముందు నాకు సరిగ్గా గుర్తులేదు ఒక
ప్రయోజనం ఇంట్లో ఉంటే ఒక డ్రైవరే ఎవరో పేరుగా తెలియదు, డ్రైవర్ కూడా కాదు, ఎవరితోనో ఆయన పాటలు జీరాక్స్ ఒక 5 వాల్యూమ్స్ పంపించాను నాకు. పంపించి నీకు ఇచ్చినమన్నారు సార్ అని తర్వాత ఫోన్ వచ్చింది. ఈరోజు చేస్తే ఏం సార్ అంటే ఇంటర్వ్యూ 50 పాటలు నేను సెలెక్ట్ చేసి మన పిల్లలతో ప్రోగ్రామ్ చేద్దాం అన్నాడు. సరే చేద్దాం సార్ అని బట్ ఆయన నీళ్ళు మాట చివరి మాట అని చెప్పేసి వెళ్తారు. బట్ నేను నా లైఫ్లో నేను సంపాదించిన ఆస్తులు కాదు, నేను కనుక్కున్న తారులు కాదు, నా ఏ అదృష్టం నా భాగ్యం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల మధ్య జీవించినందుకు వారితో మాత్రం పరిచయం ఉంది. ఆయన అదృష్టం నా దురదృష్టం శాస్త్రి గారు మాట్లాడు నా చేతిలో పడలేదు. నేను ఇస్లాం గారిని ఎప్పుడు అంటున్నామండి సార్ మీరు నేషనల్ ట్రెజర్ తాజ్ మహల్ లాంటి వాళ్ళు మీ మోటాలు మార్చుకోవాలి మేము అంటే నన్ను చూడమని మోటాలు పట్టుకు పక్కకి అట్లా. చిరంజీవి గారు నిన్నకు బాధ్యత అంత బిజీలో ఉండి నేను మెసేజ్ పెడితే ఇట్లా శాస్త్రి గారు చివరి కొడుకు సార్ అంటే అయ్యో లేదండి తప్పకుండా చేస్తాను. పాపం రెండో కింద ఢిల్లీ పదిహేను రోజులు దానికి వెళ్ళొచ్చారు. ఆ రోజు జీవులు అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ 80 మంది మధ్యలో కూర్చొని 6 ఇంటికి బాల్ థియేటర్లు చేసి మళ్ళీ నాకు 3 ప్రోగ్రామ్లు పంపించి ఆడియో ఇంట్లో మళ్ళీ దానికి ఒక సపోర్టింగ్ వాయిస్ ఇంట్లో బాగా తీసుకోండి మళ్ళీ రిపీట్ చేశాను మళ్ళీ చూసుకోండి బాగుండే మహాటలు కూడా మళ్ళీ రాయండి పంపించండి దాంట్లో మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తాను ఇన్ని వాయిస్ నోడతాను. అది అది ఆ గొప్ప వ్యక్తికి అంత ప్రేరేపించింది ఈ గొప్ప వ్యక్తి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. మీలో వృతా భక్తిగా నేను చేసింది పార్టీ చాలా థ్యాంక్స్ అనిపిస్తుంది. అందుకే తర్వాత పార్టీ తోటి శ్రీ రామ్ తోటి చెప్పే పనులు బాలీకి గురుడు పార్టీ అని ఒక ఆల్మోస్ట్ 7 ఎపిసోడ్లు చేశాం బాలీ గారి పాటల గురించి. సో చాలా అద్భుతమైన ప్రయాణం ఇది. వెనక్కి తీసి చూసుకుంటే ఆ శాస్త్రి గారు ఇంకా ఎన్ని రోజులు ఉంటే బాగుంటుంది, ఎన్నో మంచి పాటలు రాసింది వాళ్ళు. ఒక్కొక్క పాట అసలు ఇందాక ఆ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క పాట ఏంటంటే. సో ఆయన ఎన్నో హృదయాలు ఇలానే ఉంటారు. ఇంతమంది పాత్రికేయ మిత్రులు వచ్చారు, మీరందరూ ఈ ప్రోగ్రామ్ ఇంకా ఇంకా బాగా ఇచ్చేసి ఎంతో మంది మా కోసం కాదు వాళ్ళ కోసం కావాలి ప్రోగ్రామ్ చూడాలి. ఎందుకంటే శాస్త్రి గారు ఆవిష్కరించినది వేరే వాళ్ళ దానికి ఒక కృష్ణ నుంచి శాస్త్రి గారిని ఎట్లా తీసుకున్నాడని ఆ పర్స్పెక్టివ్ రామగోపాల్ గారు చెప్పండి సార్. నేను వెనక్కి చూస్తే ఒక గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో మీ వ్యక్తులు కదా ఆయన లేకపోతే గ్యాప్ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్స్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఆ ఇంటలెక్చువల్ ఎక్స్ప్రెషన్స్ నిజంగా శాస్త్రి గారు ఇంతమంది వ్యక్తుల నుంచి అంత ఆయన ఇచ్చాడు వీడి దగ్గర నుంచి తీసుకున్నాడు ఎంతో గొప్పది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ పార్థి అండ్ రామ్. మీరు నాకు నాకు ఈ వృత నాకు దీంట్లో ఇచ్చినందుకు ఇప్పుడు రామ్ నువ్వు వృత మీరు అంటే 3 గీతలు పట్టు ఉంట నువ్వు కూడా 2 గీతలు అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆయన 2 సినిమాలు 100 సార్లు ఏమైనా చూస్తా ఏం చెప్పారండి మీరు ఒకటి మీరు కలవడతా 2 రోజులు అసలు మీరు కలవడతాలో ఉన్నాక మీరు చెప్పినట్టు ఒక ఫ్యామిలీలో ఎంత అది ఫ్యామిలీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్స్పిరేషన్ తో మా గుర్రం గంగరాజు ఊర్లో అందరూ తిరిగి పదం తిరిగిందేవాళ్ళు ఆ వంట ఇన్స్పిరేషన్ విషయాన్ని చాలా తండ్రి పంపిస్తుంది కాదు. అప్పుడు మీరు పరిచయం చేసేసి అది హీరోలు నాకు ఇచ్చేవాడు అది తర్వాత రన్ను మాట్లాడలేదు అసలు ఆ హాస్పిటల్లో ఎన్నో కంపెనీలు మా రమ్యకృష్ణ తీసుకోవడం అది రమ్యకృష్ణ ఆయన తిట్టిందంట అందరూ అడుగుతున్నట్టు రెండు కరగలేదు అని అది తీసుకున్నాడు. బట్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉండడం అసలు కృష్ణవంశ ఇంటలెక్చువల్ సుఖి గారిది కృష్ణవంశి రంగమార్కాండ తెలుగు సినిమాల్లో ఒక చంద్రాభరణం లాగా ఒక కళాకారం అది ఉండేది. అందరికీ నమస్కారం అండి. నేను నాకు సరిగ్గా మాట్లాడటం బాగా అందుకని మీరు క్షమించాలి ఎక్కువ మాట్లాడదాము. శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు గోదారెడ్డి గారు కానీ మా శ్రీరామ్ బాబాయ్ గారు రామచరి గారు కానీ శాస్త్రి గారు అంటే ఏంటన్నది ఆయన పాటలతోటి 34 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పుడే 89 నుంచి 88 నుంచి నాకు పరిచయం. అదృష్టం నా నాకు దొరికిన మహా అదృష్టం ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే వాళ్ళు ఇంట్లోనే బాగా ఉండేవాళ్ళం. ఆయన ఉండే ఒక ధైర్యం యాక్చువల్గా ఒక 6 నెలల నుంచే సినిమా షార్ట్ చేద్దాం కొత్త సినిమా షార్ట్ చేయడం కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి ఇలాంటి కథ అని అనుకుని ఎల్లో ఉండేవాళ్ళు అవి లేదు ఒక రకంగా అనాథం అంటారు కదా
ఒకసారి రామ్ చరణ్ గారు పట్టి 2.5-3 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పాపం తర్వాత పార్టు అండ్ సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ చెప్తుంటే ఇంత గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అలా చెప్తున్నా కూడా ఎంతో గొప్ప సెన్స్ ఆఫ్
మెంబర్గా అందరినీ తెచ్చేసి మాట్లాడతారు. ఈ లైఫ్ నేను వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు డిఎం కలెక్టర్ ఇచ్చి సార్. థ్యాంక్ యూ డిఎం మై క్రియేటివ్ డైరెక్టర్ డిఎంఈ కృష్ణ సార్ ప్రతి వర్గం నుంచి ఈ కారణంగా ఈ రోజు మా డయాస్ కి ఈ కార్యక్రమం ఒక నిరూపణ చేకూరింది. ఆత్మీయంగా ఎన్నో మాట్లాడుకుంటాం కానీ కృష్ణవంశీ అంటే ఆ రెస్పెక్ట్ ఉన్నటువంటి, ఎందుకంటే ఒక డైరెక్టర్ గా నేను ఎప్పుడు రాసి ఉంటాను క్రియేటివ్ డైరెక్టర్ అంటే ఎక్కడ అంతా మాదు కృష్ణవంశీ టైమ్స్ అంట నేను టైమ్స్ గురారీ దగ్గర నుంచి ఎన్నో కళ్యాత్ దగ్గర నుంచి సింగూరం దగ్గర నుంచి కృష్ణవంశీ టైం అనేటువంటి ఒక ఎరానేటువంటి గ్రంథం ఉంది. దియాపదేవులకు అతీతమైనటువంటి ఒక అద్భుతమైన ఇమేజ్ కలిగినటువంటి వండర్ఫుల్ డైరెక్టర్, మా ఫేవరెట్ డైరెక్టర్, మా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణవంశీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ అన్న. ఇది ప్రపంచానికి తెలియాలండి, మీ ద్వారానే తెలియాలి. మీ వెనక వెనకాల ఎంత కష్టపడినా ఇంటికి సౌజన్యంతో మేము తీసుకొస్తున్నా, ఎంతో మంది మీకు సహకరిస్తున్నా, ప్రపంచం అందరికీ తెలియాలంటే మీ వల్ల సాధ్యం. ఇలాంటి మంచి కార్యక్రమానికి పెద్ద పీట వేయండి, మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.